అంగీకరించారు. మొన్నటిదాకా 64 అన్నారు, ఇప్పుడు చూస్తే 32 అడిగారన్నారు. అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32 అని చెప్పి జ్యోతి రాసుకొచ్చింది. అంటే తెలుగుదేశం గెజిట్ పేపర్లో ఆ ముక్క రాసింది ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32 అని. అదే సందర్భంలో చంద్రబాబు ఇద్దాం అనుకుంది 20 అని, ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది 20, అడిగింది 32, ఇంకొక 5 ఇచ్చే అవకాశం ఉంది, మాక్సిమం అయితే ఇంకో 2 ఇచ్చే అవకాశం ఉంది, టోటల్ గా 27 మించి ఇచ్చే పరిస్థితి లేదన్నట్టు తేల్చారు. కాబట్టి అది పవన్ కళ్యాణ్ చెప్పుకోవాలి దానికి నిజమేంటి అన్నటువంటిది. కాపుల ఆకాంక్షలను తొంగలోకి తొక్కారు అని రేపొద్దున అనిపించుకోవాల్సి వస్తుందా పవన్ కళ్యాణ్ గారు ఈ ఒప్పందం కనుక? మీరు అన్నట్టు 30 అంటే రోజుకో లెక్క వస్తుంది అనుకోండి, ఒకవేళ 30కి తగ్గితే. అంటే బేసిక్ ఒకటే, ఆకాంక్ష ఉందా లేదా అన్నటువంటిది కాపులు తేల్చి చెప్పేటటువంటి సందర్భం. ఆకాంక్ష గనక సీఎం చాయిస్ ఉంది అనుకుంటే గనక ఒకటి, లేదు పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా వింటారు కాపులు అనుకునేటువంటిదే అనేది రేపు తేలుతుంది. కాపుల తరపున ఒక సీనియర్ నాయకుడు చెప్పేశాడు ఓపెన్ గా, ఇంకెంతకు మించి చెప్పాల్సింది ఇంకా. అందరూ గెలవడు, కనీసం డిపాజిట్ తెచ్చుకోలేడు ఆయన, గెలవర్లేదు లెటర్లు అన్నిటికీ ఎందుకు వస్తుంది లెక్క? అవన్నీ ఏంటంటే అదొక అటెన్షన్ సేకర్, ఆయన అంత మించేం లేదు. ముద్రగడ పద్మనాభమును హరిరామ్ జోగల్ని పోటీ చేసి గెలవమనండి ఇండిపెండెంట్ గా, అదే కాపు సెగ్మెంట్ లో చూద్దాం, డిపాజిట్లు వస్తే గొప్పగా ఉంటది అక్కడ. ఇప్పుడు అక్కడ అయ్యేందంటే వీళ్ళు అసలు ఆయన శాంతం కనుమరుగైపోయినటువంటి ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటే కొంతమందికి వ్యూవర్షిప్ వస్తుంది. అందుకోసమనే ప్రతిభ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు